క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2023 గడిచి ఒక నూతన సంవత్సరంలోనికి మనం అడుగుపెట్టాం. 2024 దేవుడు మనకు దయచేసినటువంటి ఈ నూతన సంవత్సరానికి, ఈ నూతన అవకాశానికి మనము దేవునికి వందనాలు స్తోత్రాలు తెలుపుకుంటూ గట్టిగా చప్పట్లతో దేవునికి స్తుతులు చెల్లించుదాం. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరులారా, కొత్త సంవత్సరం మనకు కొత్త అవకాశాలను ఇస్తుంది, కొత్త అనుభవాలను మనకి ఇస్తుంది. గత సంవత్సరం కూడా 2022 అయిపోయింది. కొత్త సంవత్సరం 2023 వచ్చింది. 2023 కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళా కొత్త సంవత్సరం. అవును, షేక్స్పియర్ ఒక మాట చెప్తుంటాడు కాలం గురించి. కళ్ళు మూసి తెరిస్తే మనకి ఏ విధంగా కాలం దొర్లిపోతుంది? కొత్త రోజు, కొత్త వారం, కొత్త నెల, కొత్త సంవత్సరం. షేక్స్పియర్ ఏమంటాడంటే, ఎదురు చూసేవారికి కాలం చాలా నింపాదిగా మెల్లగా నడుస్తుంది అనిపిస్తుంది. ఏంటి ఇంకా టైం అవ్వలేదు, ఇంకా టైం అవ్వలేదు అంటారు. సినిమా కోసం చూస్తున్న వాళ్ళు సినిమాకి వెళ్ళాం, ఇంకా టైం అవ్వలేదు సినిమా చూసేది. ఒకటే కాలం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపిస్తుంది. భయపడేవారికి చాలా వేగంగా దూసుకొచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. పరీక్షలు అంటే భయం, బాబోయ్ దగ్గర పడిపోతున్నాయి, బాబు దగ్గర పడిపోతున్నాడు. అదే సమయం, అదే కాలం, కానీ భయపడేవారికి, ముఖ్యంగా భయపడేవారికి కాలం చాలా దూసుకొని వచ్చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆనందిస్తూ పండుగ చేసుకునే వారికి అసలు టైం సరిపోదు, అప్పుడైపోయిందా అనిపిస్తుంది. విలపించేవారికి, కన్నీరు కార్చేవారికి కాలం చాలా సుదీర్ఘంగా ఉంటుంది. క్షణం ఒక యుగంలాగా. ఎంతకీ ఈ కాలం అయిపోవడం లేదు, కన్నీరు కారుస్తూనే ఉంటాను. కానీ ప్రేమించేవారికి కాలం అనంతం. ఫర్ దోస్ హూ లవ్, టైమ్ ఇస్ ఇటర్నిటీ, అంతం లేనిది. ప్రేమించేవారికి కాలము అంతం లేనిది. అవును, ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ దేవునికి స్థల కాలాదులకు అతీతుడైనటువంటి ఆ దేవునికి, ఆ దేవుని యొక్క ప్రేమ, అనంతమైన ప్రేమ, కరుణ కటాక్షాలకి ఒక పరిధి లేదు, ఒక సమయం లేదు. నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉండేటువంటి దేవుడు తన ప్రేమను ఒకే విధంగా కురిపిస్తున్నాడు. అతని కరుణ, అతని కటాక్షం, అతని ప్రేమకు కొత్తదనం ఏమీ లేదు. ఇప్పుడు నిత్య నూతనం, పాతబడిపోవడం ఏమీ లేదు దేవునికి. అతడు అనంతుడు, నిత్యుడు. అతని ప్రేమ కలకాలం ఉంటుంది. అతని ప్రేమ నిత్య నూతనం. కాబట్టి ఆ ప్రభువు సమయము, కాలము, స్థితి అయినటువంటి తేడా లేకుండా ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకంటే తన బిడ్డలమైన మన మీద తన గుండె నిండా ప్రేమ. అందుగురించే తన ఏకైక కుమారుణ్ణి మన కోసము సమర్పించాడు, బలియాగమయ్యాడు. ఆ ప్రభు మనల్ని రక్షించాడు. కాబట్టి మనము పొందినటువంటి ప్రేమను మన పనుల ద్వారా నిరూపించాలి. మత్తయి సువార్త 5:16 మీ సత్కార్యములను చూసి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. కాబట్టి నూతన సంవత్సరములో మరింత ప్రేమ కలిగినటువంటి సత్కార్యాలు చేసి ఆ దేవుని ప్రేమను ప్రకటించే బిడ్డలముగా మనం పిలువబడ్డాం. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు.
ప్రియ సహోదరులారా, మరి గతమనే పునాది మీద మన ప్రస్తుతాన్ని నిర్మించుకొని భవిష్యత్తులోనికి మనం ముందుకు దూసుకొని పోవాలని, గతంలో జరిగినటువంటి పొరపాట్లు సరిదిద్దుకోవడానికి దేవుడు మరొక సంవత్సరం మరొక అవకాశం ఇస్తున్నాడు. కొత్త నిర్ణయాలు తీసుకొని పాటించడంలో చిత్తశుద్ధితో వినూత్న ఉత్సాహంతో దేవుణ్ణి మన తోటి వారిని ప్రేమిస్తూ ఈ ప్రయాణం సాగిపోవాలి. ఎక్కడికి ప్రయాణం? ఎక్కడికి ప్రయాణం? పరలోకం. మన గమ్యం పరలోకం. ఈ ప్రయాణంలో ఎన్నెన్నో మజిలీలు, ఎన్నెన్నో ఎదురు దెబ్బలు, ఎన్నెన్నో బలహీనతలు, ఎన్నెన్నో ఓటములు అయినప్పటికీ దేవుని యొక్క ప్రేమ కరుణం హస్తం మనల్ని నడిపిస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ ఉంది. మరి ఈ ప్రయాణంలో మనం ఏం చేయాలి? కొత్త సంవత్సరంలో దేవుణ్ణి మన చిన్నప్పుడు నేర్చుకున్న విషయమే, కొత్త విషయాలు ఏమి ఉండవు. దేవుణ్ణి తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక ఆ మోక్షం పొందడానికి దేవుడు మరొక కొత్త అవకాశాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మన ఆరంభము, మన గమనము, మన గమ్యము క్రీస్తే. మన స్ఫూర్తి, మన కీర్తి క్రీస్తే. మనకు స్ఫూర్తి ఎవరు? ఆ ప్రభు. తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారబోయే వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు లేడు అని చెప్పి త్యాగంతో తన ప్రేమను చూపించిన ప్రభువే మన స్ఫూర్తి. ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. ఆ క్రీస్తే మన కీర్తి. మనకు గొప్పతనం ఏమిటి? శిలువ మీద వేలాడినటువంటి ఆ ప్రభువే. ఆ ప్రభువుకు చెందినటువంటి బిడ్డలముగా మనము కీర్తిని, ఈజ్ అవర్ క్రైస్ట్ ఈజ్ అవర్ గ్లోరీ అండ్ క్రైస్ట్ ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్ ఇన్ దిస్ జర్నీ టువర్డ్స్ హెవెన్. కాబట్టి మన ధ్యాస, మన శ్వాస ఆ క్రీస్తే అయి ఉండాలి. మన ఆస్తి, మన శక్తి, మన ముక్తి క్రీస్తే. మరిటువంటి ఆ క్రీస్తు ప్రభువు, ఆ యేసు ప్రభువు, యేసు నామాన్ని సత్యశ్రీ సభ ఈరోజు మన నోట పలికిస్తూ ఉంది. యేసు పవిత్ర నామాన్ని, ఆ శుభకరమైనటువంటి నామాన్ని ఈరోజు మన నోట పలికిస్తూ ఉంది తల్లి శ్రీసభ. శుభం జరగాలని. మనుషులైతే మాట గురించి, శుభం గురించి ఒక సామెత ఉంది, ఏంటిది? శుభం పలకరా పెళ్లి కొడుకు అంటే సామెత. మనుషులు పలకడం కాదు, ఇదిగో క్రీస్తు పలుకుతున్నాడు ఈరోజు. యేసు నామాన్ని మన నోటి నుండి ఈరోజు పలికిస్తుంది తల్లి శ్రీసభ. ఒకసారి మొదటి పట్టణానికి వెళ్దాం. ఇజ్రాయేలు ప్రజలను దీవిస్తున్నటువంటి యాజకులు, సంఖ్యాకాండము 6:22 నుండి మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో యాజకులు ఆరోను అతని యొక్క పుత్రులు సంఘం మీద, దైవ ప్రజల మీద దీవెనలను కురిపిస్తున్నారు. ఏమంటున్నారు? యావే మిమ్ము దీవించి కాపాడునుగాక, యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక, యావే మిమ్ము కృపతో జూచి మీకు సమాధానమును వసుగునుగాక. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క కరుణ కటాక్షాలను యాజకులు ఈ రోజున ప్రజలందరికీ రావాలని దీవించి ఆశీర్వదిస్తున్నారు. అదేవిధముగా ఈరోజు ఈ దివ్య పూజాబలిలో గురువు క్రీస్తు పేరిట దేవుని యొక్క ఆశీస్సులను ప్రజలైన మీ అందరి మీద అందిస్తున్నారు. యావే కృప కనికరము, ఆ ముఖ కాంతి, కష్టము, బాధ, కన్నీరు, అవిశ్వాసము, అంధకారము, పాపపు స్థితిలో ఉన్నటువంటి వారిపై ఆ వెలుగు ప్రకాశిస్తుంది.
కృపా కనికరమగినటువంటి ఆ వెలుగు ప్రకాశిస్తోంది. శాంతినిచ్చే సమాధానమిచ్చేటువంటి ఆ వెలుగు ఈ జీవితాల్లో ప్రకాశిస్తోంది, ప్రకాశించాలని ఈనాటి మొదటి పట్టణం ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క ఆశీస్సులను పలికినటువంటి యాజకుల మాటలు. మరి ఈరోజు మనము యేసునామం మన నోటి ద్వారా పలికిస్తుంది. ఎందుకంటే తల్లి మరియా యోసేపు గారు 8 దినములు గడిచిన తర్వాత ఆ బాలుని సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడకం పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెడుతున్నారు, యేసు నామకరణం చేస్తున్నారు. శుభకరమైనటువంటి ఆ నామాన్ని ఈరోజు మనము పలుకుతూ ఉన్నాం. ప్రియ సహోదరులారు, ఈ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకోవాలండి. కొత్త నిర్ణయాలు ప్రతి సంవత్సరం ఇదే తీసుకుంటున్నాం కదండి, కిందటి సంవత్సరం అదే నిర్ణయాలు తీసుకున్నాం. కొత్త నిర్ణయాలు ఏ పాటించామా? ఉత్సాహంతో ప్రారంభించాం కానీ వెనక్కి పడిపోయాం, అవలేదు. ఎందుకులేండి కొత్తవి అనుకుంటాం? దానికి ఒక ఆయన సమాధానం చెప్పాడు, నిన్న భోంచేసాం కదా, మరి ఈరోజు భోజనం అవసరమా? మళ్ళీ ఆకలేసింది కదా, భోంచేసిన ఆకలేసింది కాబట్టి ఎలాగో ఆకలేస్తుంది కాబట్టి భోజనం ఎందుకు చేయడం అన్నాడట. ఎలా ఉందో చూడండి, భోజనం చేసినా ఆకలేసేస్తుంది, మళ్ళీ తినాలా? అలాగే ఆపేస్తామా? అన్నం తిండి మానేస్తామా? భోంచేయడం మానేస్తామా? కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నామంటే దాని అర్థం ఏమిటి? ఒక మంచి మనసు ఉంది, నేను బాగుపడాలనేటువంటి ఆలోచన ఉంది, నా బలహీనత నుంచి బయటపడాలనేటువంటి ఆ యొక్క నిర్ణయం ఉంది, ఒక మంచి మనసు ఉంది. దేవుడు మన మంచి మనసుని చూస్తున్నాడు. మనం పడిపోవచ్చు కానీ పైకి లేవాలనేటువంటి ఆ యొక్క ఆలోచన అయితే ఏదైతే ఉందో అది ఆ మనసును ప్రభువు చూస్తున్నాడు. దాన్ని మన దీవిస్తాడు, బలపరుస్తాడు, ముందుకి నడిపిస్తాడు. మరి ఈరోజు ఎవరు మనకు ఎవరు తోడు ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రారంభ దినాన? తల్లి మరియా. ఈ యేసుని పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చేలా చేసినటువంటి దైవ కుమారుడు అనంతుడు సూక్ష్మ రూపంలో విశ్వవ్యాప్తి పసిపాపగా జీవాధిపతి మరణము కలిగినటువంటి మృతునిగా అమరుడు మర్త్యునిగా సర్వశక్తి సంపూర్ణుడైన భగవంతుడు ఇదిగో మానవునిగా మానవ బలహీనతలను తన మీద వేసుకొని మరణించడానికి సిద్ధపడుతున్నటువంటి సర్వేశ్వరుని గొర్రె పిల్లను ఈ లోకానికి తీసుకొచ్చిన తల్లి మరియా. ఆమె చేసినటువంటి త్యాగాలు ఆ బిడ్డ కోసం, తన ప్రాణమే ప్రణంగా పెట్టింది, తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టింది, రాబోయే శిక్ష తనకు తెలుసు, అయినప్పటికీ తనకంటే దేవునికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది. నేను కాదు, నేనేమైపోయినా పర్వాలేదు, దేవుని యొక్క చిత్తము నెరవేరాలి, దైవ కార్యము నెరవేరాలి, రక్షణ కావాలి మానవ జాతికి, నేను దాసురాలను అని తన ఉదరాన్ని, తన హృదయాన్ని, తన రక్త మాంసాలను దేవునికి సమర్పించిన తల్లి. బిడ్డలు కనడం ద్వారానే, లేకపోతే తల్లి అయినప్పుడే ఆ స్త్రీకి పరిపూర్ణత అంటాను. దేవుడు మన ప్రార్థనలో ఒక మాట, చక్కని మాట మనం వింటాం, తన కన్యత్వము కన్యత్వానికి భంగము కలిగించక మాతృత్వానికి పవిత్రతను ఆపాదించాడు దేవుడు. మరియ విషయంలో దేవుడు తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి తన కన్యత్వానికి ఎటువంటి భంగము కలిగించకుండా మాతృత్వానికి మహిమను చేకూర్చాడు. ఒక మనిషిని
ఒక స్త్రీని దేవుని తల్లిగా చేసి. కాబట్టి ఇది గొప్ప విషయము. మన తల్లి ఆమె. ఇదిగో మనం చూస్తున్నాము ఈనాటి రెండవ పట్టణంలో 4వ అధ్యాయము గలతీ 4:4, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను అని చెప్తూ ఆరో వచనం, మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను, ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచును. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇదిగో దేవుడు యేసు ద్వారా మనము, యేసు మన దేవునికి జ్యేష్ఠపుత్రుడైతే అతని సోదరులముగా వారసులం, దేవుని యొక్క ఆస్తికి వారసులం. అదిగో ప్రభు క్రీస్తు యొక్క తల్లికి కూడా మనం వారసులము, ఆస్తికి మన వారసులము. యేసు ప్రభు ఏ విధంగా మరియ తల్లికి బిడ్డయ్యాడో మనం సోదరులం అవుతున్నామంటే ఆ తల్లికి బిడ్డలం అవుతున్నాం. ఇదిగో నీ కుమారుడు, యోసేపుని ఆ తల్లి చేతుల్లో పెడుతున్నాడు, యోహానుని ఆ తల్లి చేతుల్లో పెడుతున్నాడు. ఇదిగో నీ తల్లి, యోహాను ద్వారా మనందరికీ అందిస్తున్నాడు. కాబట్టి ఆ తల్లి మన తల్లి, బాలయేసుని పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లి, బాలయేసు కోసము తపించిన తల్లి, శ్రమించిన తల్లి, త్యాగాలు చేసిన తల్లి, ప్రేమను పంచి దేవుని యొక్క మార్గములో పెంచి పెద్ద చేసిన తల్లి, సిలువ వెంబడి నడుస్తూ ధైర్యం చెప్పిన తల్లి, మనతో పాటు కూడా ఆ తల్లి నడుస్తుంది. ఆ తల్లి మనందరి తల్లి. కాబట్టి ఆ తల్లి యొక్క నడిపింపులో ఈ నూతన సంవత్సరం సాగిపోవాలి. కానా పల్లెలో ఆ తల్లి ఏ విధంగా ఆ కుటుంబ అవసరాలను, కష్టాన్ని, అవమానాన్ని ముందుగా గుర్తించి సహాయం చేసిందో, తన కుమారుని దగ్గరికి వెళ్ళి వారి కోసము విన్నవించిందో, ఈరోజు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆ తల్లి మన ఇంటిలో ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభు ఇదిగో నీ తల్లిని యోహానికి అప్పచెప్పాడో, అతడు తన సొంత ఇంటికి ఆమెను తీసుకుని వెళ్ళాడు. ఈరోజు ఆ తల్లిని మనకి ఇస్తున్నాడు యేసు ప్రభు సిలువ దగ్గర. ఆ తల్లిని మనం తీసుకుని వెళ్ళిపోవాలి ఇంటికి. మన ఇంటిలో, మన కుటుంబంలో ఆ తల్లి ఉండాలి. అమ్మ లేని కుటుంబాన్ని ఏమంటారు? అమ్మ లేని బిడ్డని ఏమంటారు? అనాథ అంటారు. మరి తల్లి లేనటువంటి ఆ కుటుంబాన్ని ఏమంటారు? అనాథ కుటుంబం అంటారు. అనాథ కుటుంబం అంటారు. ఒక సైకాలజిస్ట్ చెప్పాడు, ఒక ప్రొటెస్టెంట్ సైకాలజిస్ట్ కార్ల్ యుంగ్, అదేమంటాడంటే, అతను ప్రొటెస్టెంట్ సహోదరుడు, తన సంఘంతో చెప్తున్నాడు, సోదరులారా మనల్ని మనము ఆధ్యాత్మికంగా అనాథలను చేసేసుకున్నాం, అనాథలను చేసేసుకున్నాం. ఆ తల్లిని దూరం చేసుకొని, ఆ తల్లిని దూరం చేసుకొని అనాథం అయిపోయాం ఆధ్యాత్మికంగా అంటాడు ప్రముఖమైనటువంటి ఒక సైకాలజిస్ట్. సైకలాజికల్గా కూడా అతను ఆలోచించాడు. చూడండి, తల్లి లేకపోతే ఆ పిల్లల యొక్క మనస్తత్వం కానీ అభద్రతాభావం ఉంటుంది, ఇన్సెక్యూరిటీ. తండ్రి కంటే తండ్రి ఓకే, సంరక్షకుడు, పోషకుడు సరే, తల్లి లేదనుకో, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఆ తల్లికి, ముఖ్యంగా ఆడపిల్లలకు అవసరాలు ఏమిటి అన్నది ఆ తల్లి బాగా దగ్గరుండి అన్ని చూసుకుంటుంది. ఆడపిల్లండి, మగపిల్లండి, ఎవరైనా సరే, ఆ సైకలాజికల్ ఇమోషనల్ అటాచ్మెంట్ గురించి
పెళ్ళైనంత వరకు కూడా ఆ యొక్క తల్లి యొక్క ప్రేమను పొందినవాడు పెళ్ళైన తర్వాత ఆ భార్యలో ఆ తల్లిలో ఇంతవరకు పొందిన ప్రేమను చూడాలని ప్రయత్నం చేస్తాడు. అది అందనప్పుడు అమ్మ దగ్గరకు వస్తాడు. కాబట్టి అత్త కోడల అమ్మ భార్య అనే క్లాష్ ఎందుకు వస్తుందంటే అందుకే వస్తుంది. నువ్వా నేనా కాదు, నువ్వు ఇద్దరూ కలిసి, తల్లి భార్య ఇద్దరూ కలిసి ప్రేమను అందిస్తూ ఉండాలి. నువ్వెక్కువ ఇస్తున్నావా, నేను ఎక్కువ ఇస్తున్నా, నేను వచ్చాను కాబట్టి నువ్వెందుకు వెళ్ళిపో కాదు. కాబట్టి ప్రతి కోడలు కూడా ఆ భర్త తన తల్లిని ప్రేమిస్తున్నాడు, అప్పుడప్పుడు ఏదో అమ్మకి ఇష్టమైనది ఏదో తీసుకొస్తున్నాడు అని చూసి అసూ పడకండి, ఏర్చి పడకండి. మీరు గొడవ పెట్టుకోవద్దు. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఒక స్థాయికి తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టారు. ఎవరు అంటారు, మీ పెంచామండి పెద్ద చేసామండి, ఇంత పెంచి పెద్ద చేసి ఇంత డబ్బులు కట్నాలు ఇచ్చి మీ చేతుల్లో పెడుతున్నా, బాగా చూసుకోవాలంటున్నారు. నిజమే, ఇది కూడాను. కాబట్టి అత్తాకోడలు ఎప్పుడూ కూడా ఆలోచించాలి. సరే, అత్త కూడా అలా ఆలోచించాలి, నేను ఇంతవరకు చేశాను పెంచాను పెంది, ఇప్పుడు అతని కుటుంబం, అతని భార్య, పిల్లలు, అతను బాగుండాలి. ప్రతిదానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అని నేను కదా పెత్తనం చెలాయించాలని చెప్పేసి ఆలోచించకూడదు. తగ్గాలి, కొంచెం అవకాశం వాళ్ళ అవతల వాళ్ళకి. అమ్మాయి కుటుంబం, అమ్మాయి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె పరాయిదానిగా ఫీల్ అవ్వకూడదు. ఆ ఇంట్లో ఎప్పుడు నేను పరాయిదానే, ఈవిడ పెళ్ళి అయిపోయి మనవాళ్ళు పుట్టినా సరే ఇంకే మా ఇంట్లో, ఆ ఇంట్లో ఎప్పుడు నేను పరాయిదానే అని అంటూ ఉంటారు కొంతమంది. అటువంటి భావం ఇవ్వకూడదు. ప్రేమైన సహోదరులారా, ఎందుకు చెప్తున్నానంటే అనాథ, ఆధ్యాత్మిక అనాథలుగా మారిపోతున్నారు చాలామంది. కొన్ని సంఘాలు, వి నీడ్ దట్ contentment, spiritual contentment and satisfaction of having the maternal care of Mother Mary in our life. Mariya talli yokka aa talli prema vatsalyamu mana aadhyatmika jeevita abhiruddilo ento avasaram. Aa tallini devude manaki ichadu kabatti aa talli yokka prarthana sahayamu, ఆ తల్లి యొక్క నడిపింపుని మనము తృణీకరించకూడదు. అమ్మా, ఏ విధంగా నీ కుమారుణ్ణి పెంచి పెద్ద చేశావో, నన్ను, నా కుటుంబాన్ని నీ చేతుల్లో పెడుతున్నాం ఈరోజు. మా కష్టం ఏమిటో, కన్నీరేమిటో, అవసరం ఏమిటో, ఏ లోటుందో, ఏ వెలుతుందో, ఏ ప్రమాదం రాబోతుందో తల్లి మాకైతే తెలియదు, నీవే నడిపించు తల్లి. నీ కుమారుణ్ణి మా కోసం ప్రార్థించమని వేడుకో తల్లి అని మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాం. కృపగల సర్వేశ్వర కరుణగల తండ్రి, ఆది మధ్యాంతరహితుడైన దేవా, నీ ప్రేమకు నిన్న, నేడు, రేపు లేదు. నువ్వు ఒకే రీతిగా ఉండే దేవుడవు, ఒకే విధముగా నీ ప్రేమను కురిపిస్తూ ఉన్నావు. కానీ మానవ మాత్రులముగా మేమే ఈ యొక్క కొత్త పాత అని మా జీవితాల్లో మేమే లెక్కలు వేసుకుని ఉన్నాం ప్రభువా. ఈ సంవత్సరంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని అవకాశాలు, ఎన్ని మంచి ఘట్టాలు జరుగుతాయో మాకు తెలియదు ప్రభు. శుభం జరగచ్చు, అశుభం జరగచ్చు మానవరీత్యా, కానీ నీకన్నీ ఒకటే ప్రభువా. మీ తల్లిని మాకు తల్లిగా ఇచ్చినందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ఆ తల్లి చేయి పట్టుకొని మేము నీ వైపు నడిచి రోజు తర్వాత రోజు పవిత్రతలో ఎదిగినట్లు మాకు తగినటువంటి సహాయమును అందించండి. ఆ తల్లి మాతృ ప్రేమలో ప్రభు క్రీస్తు ఏ విధంగా ఆనందించాడో, సంతోషించాడో మేము కూడా ఆధ్యాత్మికమైనటువంటి తోడు
మేము కలిగి ఉండి ఎల్లప్పుడూ మంచిని చేస్తూ ప్రేమను పంచుతూ ముందుకు సాగే కుటుంబాలుగా వ్యక్తులుగా మమ్ము తీర్చిదిద్దండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రీ.